రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహికానపేట గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా అనుమానితుల వివరాలు సేకరించే కార్యక్రమాన్ని గురువారం రోజున చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు కూడా విధిస్తున్నామని అనుమానిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలను అనుసరించి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. గురువారం రోజున ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామంలో 60 మంది పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ని నిర్వహించి సరియైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటో ట్రాక్టర్లను సీజ్ చేసి పత్రాలు చూపించి వాటిని తీసుకువెళ్లవచ్చని సందర్భంగా డిఎస్పీ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నామని, ప్రజల రక్షణ భద్రత కోసం పోలీసింగ్ ఉంటుందని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుంటే వెంటనే సమాచారాన్ని అందించాలని, అంతేకాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. దీంతో పాటు ఎలాంటి సమస్య అయినా డయల్ 100ను వినియోగించుకొని వెంటనే పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాలలో పెయింట్ షాపులు నిర్వహించి అక్రమంగా మద్యం అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సిఐ ఉపేందర్, ఎస్ఐలు రాజేష్, మహేష్, వెంకటేశ్వరు, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ఐలు రమేష్, జునైద్ సిబ్బంది హాజరయ్యారు.